నమస్తే వెల్కమ్ టు జీఎన్ఎన్ ఆకాశంలో కనిపిస్తూ ప్రయాణించే విమానాలు ఎక్కడో కూలిపోయి అదృశ్యమైన వార్తలు సముద్రాల్లో అడ్రస్ లేకుండా గల్లంతైన ఓడల గురించి ఎన్నో వాస్తవ కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే రైల్వేలకు సంబంధించిన ఓ మిస్సింగ్ ట్రైన్ స్టోరీ మాత్రం వందేళ్లుగా మిస్టరీగానే మిగిలింది వందల మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఒక రైలు కనిపించకుండా పోయింది అదృశ్యమైన ఆ రైలు ఇప్పటికీ పరిష్కారం కాని రహస్యంగానే ఉంది ఈ సంఘటన 1911లో ఇటలీలో జరిగింది మొత్తం 106 మంది ప్రయాణిస్తున్న ఆ రైలు అదృశ్యమైంది అది ఎక్కడికి వెళ్ళిద్దనే విషయం ఇప్పటి వరకు తెలియదు జెనెట్టే అనే రైలు ఇటలీలోని రోమన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది అయితే ప్రయాణ మార్గంలో ఇది 1 కిలోమీటర్ పొడవున ఉన్న సొరంగం గుండా వెళ్లాల్సి ఉంది లాంబర్టీ అనే ఒక కొండను తొలగించి ఈ సొరంగాన్ని నిర్మించారు కానీ సొరంగంలోకి ప్రవేశించిన రైలు బయటికి రాలేదు ఆశ్చర్యకరంగా అది కనుమరుగైంది అప్పట్లో ఆ రైలు కోసం అధికారులు వెతికినా ఫలితం లేకుండా పోయింది రైలు ప్రమాదం జరిగినట్లు ఎక్కడా ఆనవాళ్లు లేవు సొరంగ మార్గంలో దాని అవశేషాలు సైతం ఎక్కడా కనిపించలేదు అయితే అదే రైల్లో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు మాత్రం సొరంగం బయట కనిపించారు రైలు అదృశ్యం గురించి వారు చెప్పిన మాటలు విని అందరూ షాక్ అయ్యారు సొరంగం దగ్గరికి రైలు చేరుకోగానే భీకరమైన పొగ కనిపించిందని దాన్ని చూసి భయపడి రైలు నుంచి దూకేశామని వారు చెప్పారు ఆ సమయంలో ఒక రకమైన వింత శబ్దం వినిపించిందని ఒక వ్యక్తి అప్పట్లో వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు అయితే ఆ ఇద్దరు ప్రయాణికులు చాలా సంవత్సరాలు మానసిక సమస్యలతో సతమతమయ్యారు ఆ ట్రైన్ మిస్సింగ్ వార్త అప్పట్లో సంచలనంగా మారింది పట్టాలపై మాత్రమే ప్రయాణించే రైలు ఎలా అదృశ్యమైంది అది ఎక్కడికి వెళ్ళింది అందులో ప్రయాణికులు ఏమయ్యారనే వివరాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలాయి అనంతరం జరిగిన యుద్ధంలో ఆ సొరంగం దెబ్బతినక దాన్ని శాశ్వతంగా మూసేశారు అయితే కొన్ని అదృశ్య శక్తులు ఈ ట్రైన్ను టైం మిషన్ మాదిరిగా 71 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాయని వార్తలు ప్రచారం జరిగాయి ఈ రైలు 1840లో మెక్సికోకు చేరుకుందని మీడియా నివేదికలు వెల్లడించింది అప్పట్లో గుర్తించిన కొంతమంది కొత్త వ్యక్తులు వింత దుస్తులు ధరించి ఉన్నారని చూడడానికి కొత్తగా ఉన్నారని పాత నివేదికలో ఉంది దీంతో ఆ రైలును గోస్ట్ ట్రైన్గా పిలవడం మొదలుపెట్టారు ఆ రైల్లో దొరికిన ఒక పొగాకు పెట్టపై 1907 అని భవిష్యత్ సంవత్సరం గురించి రాసి ఉందని అది ఇప్పటికీ మెక్సికోలోని మ్యూజియంలో ఉందని నివేదికలు చెప్పాయి ఇదే సమయంలో మెక్సికోకు చెందిన ఒక వైద్యురాలు మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది తాను పనిచేస్తున్న హాస్పిటల్లో 104 మందిని రహస్యంగా చేర్పించానని కానీ వారందరికీ పిచ్చి పట్టిందని ఆమె తెలిపింది దీంతో ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే ఆ తర్వాత ఉక్రెయిన్ కంబ్రియాతో పాటు ఇతర దేశాల్లో ఈ గోస్ట్ ట్రైన్ కనిపించిందనే వార్తలు వచ్చాయి అయితే వందేళ్లైనా ఆ రైలు అదృశ్యం ఇంకేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది సాహో సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అయితే ఈ సినిమా కథ ఒక మిస్టరీ ట్రైన్ ఆధారంగా తెరకెక్కుతోందని అంటున్నారు ఎందుకంటే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే మనకి ఎక్కువగా రైలే కనిపిస్తుంది ఆ మధ్య టీజర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో జెనెటి ట్రైన్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం వైరల్ అయింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నేను మీ జ్యోతి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ ఛానల్